5 years. దేశ రాజధాని ఢిల్లీలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇండివిడ్యువల్గా సెపరేట్ భవన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు తెలంగాణ భవన్, ఏపీ భవన్, తమిళనాడు భవన్, కర్ణాటక భవన్, అదేవిధంగా మహారాష్ట్ర భవన్, ఈవేలో ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ వచ్చేసి ఎవరైనా విఐపీస్ వచ్చినా లేదంటే ఎవరైనా జర్నలిస్టులు వెళ్ళినా సో అండ్ సో వాళ్ళు వెళ్ళినా ఈ ఢిల్లీ లాంటి మహానగరంలో స్టే చేయడానికి ఇబ్బంది లేకుండా అక్కడ ఉండటానికి ఉంటుంది. దీనికి సంబంధించేసి ఒక రెసిడెంట్ కమిషనర్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అంతా కూడా ప్రోటోకాల్ వైజే ఉంటూ ఉంటుంది. అటువంటి చోట ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే రాష్ట్రం కీలకంగా ఉంటూ ఉంటాయో వాటిని అక్కడ వారు ప్రదర్శించడం కావచ్చు, డిస్ప్లేలో ఉంచడం కావచ్చు, దానికి సంబంధించేసి ప్రాచుర్యం కల్పించడం కావచ్చు, చేస్తూ ఉంటారు. ఈ వేలో ఈ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అవడానికి ముందు వరకు కూడా, అఫ్కోర్స్ రీసెంట్గా 5-6 days బ్యాక్ వరకు కూడా అక్కడ ఏముంది అంటే ఐ లవ్ అమరావతి. ఇదేంటంటే మామూలుగా మనం హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద గతంలో చూసాం, ఐ లవ్ హైదరాబాద్, ఐ అని ఒక ఉండేటర్, దాని పక్కన లవ్ సింబల్ హైదరాబాద్, అలాగే ఐ లవ్ సింబల్ అమరావతి. కొన్ని చోట్ల ఏమో మొత్తం ప్లాస్టిక్తో ఉంటుంది, కొన్ని చోట్ల వచ్చేటప్పటికేమో ఒక లైట్ బోర్డ్స్, కొన్ని చోట్ల వచ్చేసి పెద్ద పెద్ద దిమ్మెలతో చేయటం ఈ వేళ చేస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో అంటే ఆంధ్రప్రదేశ్ భవన్లో మాత్రం లైటింగ్ బోర్డు లాంటిది, అదేంటి ఐ లవ్ అమరావతి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు అమరావతి గురించి ఒక్కటంటే ఒక్క మాట అన్నా ప్రేమగా మాట్లాడింది మనం విన్నామా? అమరావతికి ఇదిగో నేను ఇది చేయబోతున్నానని ప్రేమగా ఆయన చెప్పింది విన్నామా? మొన్న అసెంబ్లీ సమావేశాలు జరగటానికి ముందు ఈ అమరావతి ప్రాంత రైతులు మహిళలు ధర్నా చేస్తామని, చలో అసెంబ్లీ అని చెప్పి పిలుపునిస్తామని చెప్తే అప్పుడు అమరావతి యాసిడ్గా ఉంటుంది, అమరావతికి ఎవరైతే రైతులు భూములు ఇచ్చున్నారు కదా వారికి కేటాయింపులు ఏవైతే చేస్తున్నారో ప్రభుత్వం సైడ్ నుంచి భూములు అవి డెవలప్ చేసిస్తామన్నాం కదా ఇవ్వండి, దాంతో రైతులు వీళ్ళంతా కూడా కూల్గా ఉన్నారు. ఇక అసెంబ్లీ చివరి రోజు మాత్రం పెద్ద బాంబు పేల్చారు డిసెంబర్ 17. ఏమని? ఒక రాజధాని ఎందుకు ఉండాలి, 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, ఇలా ఉంటే బాగుంటుందని ఒక రకమైన ఆలోచన నాకు ఉంది. ఇదే వేలో కమిటీ రిపోర్ట్లు కనుక ఇస్తే అలాగే చేద్దామని చెప్పేసి జిఎన్ రావు కమిటీ, బీసీజీ, ఆ తర్వాత హై పవర్ కమిటీ, ఈ కమిటీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో అదే ఉంది అంతా కూడా అనుకున్నారు. కానీ జిఎన్ రావు కమిటీ ఏమంటున్నాడు ఈరోజు, నేను చెప్పింది ఒకటి వాళ్ళు మొత్తం మార్చి వాళ్ళకి తగ్గట్టుగా చేసుకున్నారా బాబు, నేను అది చెప్పలేదని ఆయన అంటాడు. బీసీజీ వాళ్ళు ఏమి చేరేంటో తెలియదు. సో విషయం ఏంటి అంటే అమరావతిని కనిపిస్తే చాలు, ముందు దాన్ని అదృశ్యం చేసేయాలి, అంటే కనిపించకుండా చేసేయాలి. అది బోర్డా పేరా ఏదైనా సరే. ఎందుకు అమరావతి అన్న పేరు వినిపించగానే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గుర్తొస్తూ ఉన్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే హైటెక్ సిటీ అనగానే అవునన్నా కాదన్నా సరే తెలంగాణలో ఉన్నటువంటి వారికైనా ఏపీలో ఉన్నటువంటి వారికైనా ఈ దేశంలో ఉన్నటువంటి వారికైనా యావత్ ప్రపంచం టెక్ దిగ్గజాలకైనా సరే అవునన్నా కాదన్నా హైటెక్ సిటీ అనగానే గుర్తుకు వచ్చేది చంద్రబాబు నాయుడే. అదేవిధంగా ఈరోజు అమరావతి అనగానే గుర్తుకు వచ్చేది చంద్రబాబు నాయుడే. అటువంటి అమరావతిని నేను ఎందుకు డెవలప్ చేయాలి, అటువంటి అమరావతికి ఎందుకు నేను నిధులు కేటాయింపులు చేసుకోవాలి, అటువంటి అమరావతికి ఎందుకు నేను పనులు కేటాయింపులు జరిపేసి దాన్ని బెస్ట్ వేలో ముందుకు తీసుకెళ్ళాలి అన్న వేలోనే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ అక్కడ నిర్మాణాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నింటిని కూడా మధ్యలోనే ఆపేయటం, కొన్ని రివర్స్ సెంటరింగ్లు అని చెప్పేసి వాటిని ఆపేయటం, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఓ వ్యక్తికి బ్రాండ్ నేమ్ వస్తుంది అనగానే చిన్నపిల్లలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు దాన్ని అడ్డుపడుతూ ఉంటారు. అదే వేలో చివరికి ఒక పాలకుడిగా ఉండి కూడా, ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓ సాధారణ వ్యక్తిలాగా ఆలోచించి ఈ అమరావతి అన్నదానికి సంబంధించి ఎక్కడైనా ఒక బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అన్న, ఈ అమరావతి అన్న పేరు పదే పదే వినిపిస్తున్నా కనిపిస్తున్నా కానీ దానికి చెక్ పెడదామన్న వేలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆ రకం అడుగులు వేస్తున్నాడని చెప్పడానికి ఈ యొక్క ఐ లవ్ అమరావతి అన్నదానిని తీసివేసి ఐ లవ్ ఏ అని పెట్టారు. ఐ లవ్ ఏ అన్న లెటర్ పెట్టగానే ఏ అంటే అమరావతి లేదంటే ఆంధ్రప్రదేశ్ అని కొంతమంది తలగొక్కున్నారు. నెమ్మదిగా మరల అక్కడ అధికారులు ఏం చేశారంటే ఐ లవ్ సింబల్ ఏ కదా, ఏ అంటే అమరావతి ఆర్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా కావచ్చు, ఈ ఏ పక్కన జస్ట్ పీ పెట్టారు మరలా, అంటే ఐ లవ్ ఆంధ్రప్రదేశ్ అన్న వేలో. దాంతో 5 రోజులు ఈ 5 రోజుల్లో అమరావతిని 3 ముక్కలు చేశారన్నమాట. ఎక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించడం వల్ల వీళ్ళ ఆదేశాలు లేకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ అధికారులు చేయగలుగుతారా ఏమీ చేయలేరు సొంతంగా ఏమైనా చేస్తే వాళ్ళకి చుక్కలు కనపడతాయి కాబట్టి సొంతంగా అయితే చేయలా ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి అధికారులు ఏదైతే చెప్పారో ఆ వీళ్ళనే ఫాలో అయ్యారు సో ఐ లవ్ అమరావతి అని గర్వంగా సగర్వంగా నిలబడి ఉన్నటువంటి ఒక బోర్డును సైతం కూడా తీసివేసి ఐ లవ్ ఏ అని పెట్టి మరల ఏ అంటే అమరావతో లేదంటే ఏపీయో ఎవరికి అర్థం కావట్లేదంటే మరల దాని పక్కన పీ పెట్టి ఐ లవ్ ఏపీ ఇంతకన్నా ఘోరం ఉంటుందా అండి అరే చివరికి బోర్డులు సైతం వదలట్లేదే ఏపీలో ఎటు ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా శ్మశానం ఏంటి బోరింగ్ ఏంటి కరెంటు పోల్ ఏంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏంటి ఏది వదలకుండా ఆ పార్టీ రంగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు చివరికి ఎక్కడో ఢిల్లీలో ఐ లవ్ అమరావతి అని చెప్పేసి అమరావతిని మేము ప్రేమిస్తున్నాం అన్న వేళ ఏపీ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నటువంటి ఒక బోర్డుని సైతం కూడా ఈరోజు పెకిలించేసి దాన్ని పగలగొట్టేసి లేదా తీసి పక్కన పడేసి దాన్ని కూడా ఐ లవ్ ఏపీ అని మార్చారే ఇంతకన్నా ఘోరం ఉంటుందా ఐ లవ్ ఏపీ అంటే తప్పేం కాదు పక్కన పెట్టండి ఈ ఐ లవ్ అమరావతి ఉంది కదా దానిపైన ఐ లవ్ ఏపీ ఐ లవ్ అమరావతి ఉంచడం ఇబ్బంది ఏముంది ఎందుకు దాన్ని ఆ రకం మారుస్తున్నారు అంటే అసలు అమరావతి అన్న పేరు కనిపించకూడదా అసలు అమరావతి అన్న పేరు వినిపించకూడదా అమరావతి అన్న పేరు కనిపించినా వినిపించిన దాన్ని అదృశ్యం చేస్తారా ఇది ఈరోజు అంతా కూడా బాధపడిపోతూ ఉన్నారు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నారని